వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విజయనగరంలో ఉన్నటువంటి ప్రముఖ సీతం కళాశాలలో ఉన్నాము. సీతం కళాశాల అలాగే సత్య కళాశాల విద్యార్థి అయినటువంటి కె రమ్య గారు ఆంధ్ర యూనివర్సిటీ స్థాయిలో బీబీఏలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్లో మొదటి ర్యాంక్ అయితే సాధించడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ టాపర్గా నిలవడం జరిగింది. అయితే ఈ ఆంధ్ర యూనివర్సిటీ టాపర్గా నిలవడంతో ఆమె యొక్క కంప్లీట్ అసలు ఎలా చదివింది, ఏమిటి, ఎంతవరకు కష్టపడింది, కంప్లీట్గా ఆమెను అడిగైతే మనం తెలుసుకుందాం. హాయ్ అమ్మ. హాయ్ సార్. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? సార్, ఇప్పుడు మా ఫాదర్ నేమ్ కొమ్మూరు కామేశ్వరరావు. అతను ఒక ఆటో డ్రైవర్ కింద పనిచేస్తున్నారు. మా మదర్ పేరు కొమ్మూరు రాజ్యలక్ష్మి. ఆవిడ గృహిణి. నాకు ఒక అన్నయ్య, ఒక అక్క ఉన్నారు. అన్నయ్య పేరు కొమ్మూరు సాయి హరీష్. తను ఇప్పుడు ఒక రెస్టారెంట్లో మేనేజర్ కింద వర్క్ చేస్తూ సిఏ పర్స్యూ చేస్తున్నారు. అండ్ నా సిస్టర్ సీతం కాలేజీలోనే బీటెక్ కంప్లీట్ చేసి హెక్సావేర్ టెక్నాలజీలో సాఫ్ట్వేర్ అసోసియేట్ ఇంజనీరింగ్ కింద వర్క్ చేస్తున్నారు. తన పేరు సిరిచన్న. ఓకే. అంటే ఫాదర్ ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్ అయినప్పటికీ కూడా అసలు బీబీఏ చదివించాలి అనే థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి సంబంధించి మీ యొక్క కుటుంబ సభ్యుల మోటివేషన్ ఏమిటి? నాకు ఎప్పుడు పేరెంట్స్ కానీ నా సిబ్లింగ్స్ కానీ ఎప్పుడు చాలా సపోర్టివ్గానే ఉంటారు. నేను ఏ డిసిజన్ తీసుకోవాలన్నా నా కెరియర్లో వాళ్ళు ఎప్పుడు ముందుకు వెళ్ళమని చెప్పారు, కానీ ఎక్కడ ఆగమని చెప్పలేదు. కానీ ప్రతి దాంట్లో సజెషన్స్ అయితే ఇస్తారు. నేను ఇంటర్ బైపీసీ చేశాను. నాకు బయాలజీ అంటే చాలా ఇష్టమని. కానీ తర్వాత ఆ స్ట్రీమ్లో నాకు కెరియర్ అనేది బయాలజీ ఇష్టమైనప్పటికీ స్ట్రీమ్ ఆ కెరియర్ అనేది నాకు ఫిట్ అనిపించలేదు. సో ఆ తర్వాత నేను చూస్తే నాకు డిజిటల్ మార్కెటింగ్ అంటే చాలా ఇష్టం ఉండేది. సో అప్పుడు బీబీఏ కోర్స్ అనేది నేను చూస్ చేసుకున్నాను. మా సిస్టర్ అప్పుడు ఇక్కడే సీతం కాలేజీలో ఫోర్త్ ఇయర్ చదువుతుండేవారు. సో అప్పుడు ఇక్కడ బీబీఏ కోర్స్ ఉందని మా అక్క చెప్పడంతో అప్పుడు ఇక్కడికి వచ్చి శశిభూషణ్ సార్, మా డైరెక్టర్ సార్తో మాట్లాడాక సో కాలేజ్ కోసం తెలుసుకున్నాక బీబీ అనేది జాయిన్ అవ్వడం జరిగింది సార్. ఇంకా సీతం కాలేజే చూస్ చేసుకోవడానికి నా రీజన్ ఏంటంటే, చాలా కాలేజెస్ ఎలా ఉంటాయంటే గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి ఐదర్ స్కూల్ లాగా కొన్ని కాలేజెస్ అంటే ఓన్లీ చదువు చుట్టూరే తిప్పుతూ ఉంటారు పిల్లల్ని. చదువు ప్లేస్మెంట్స్ అన్నట్టుగా ఆ తీరులోనే తీసుకెళ్తారు. కానీ సీతం కాలేజ్ అలా కాదు. ఓవరాల్ డెవలప్మెంట్కి ఒక స్కోప్ అనేది క్రియేట్ చేస్తారు సార్ సీతం కాలేజ్లో. అండ్ ఏంటంటే ఇక్కడ మాకు మొత్తం అన్ని డిసిప్లిన్స్ ఉన్నాయి సార్. అంటే మాకు ఇప్పుడు ఎంబీఏ వాళ్ళు ఉన్నారు, బీబీఏ వాళ్ళు ఉన్నారు, బీసీఏ, ఎంసీఏ అండ్ డీవోక్ వాళ్ళు ఉన్నారు, బీటెక్ వాళ్ళు ఉన్నారు. సో మేమేమైనా ప్రాజెక్ట్స్, మాకు ఇక్కడ టిక్ ల్యాబ్ అని ఒకటి ఉంది సార్, టెస్లా ఇన్నోవేషన్ సెంటర్ అని. సో మేమేదైనా అక్కడ క్రియేట్ చేస్తే, సో మా బీటెక్ వాళ్ళు క్రియేట్ చేస్తారు సార్ ఏదైనా ప్రోడక్ట్స్, మేము బిజినెస్ స్టూడెంట్స్ వాళ్ళు వెళ్ళి ప్రెజెంటేషన్స్ ఇస్తూ ఉంటాం. సో ఏంటంటే ఒక ఎన్వైర్న్మెంట్ అనేది మాకు క్రియేట్ అయింది సార్ అంటే కెరియర్ డెవలప్మెంట్లో. సో అందుకు నేను సీతమ్ని చూస్ చేసుకున్నాను. నా పేరెంట్స్ కూడా దానికి సపోర్ట్ చేశారు. యూనివర్సిటీ స్థాయిలో మొదటి ర్యాంక్ రావడం అసలు ఎలా ఉంది, మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది సార్. కానీ ఆ టాపర్ అన్న బిరుదు కన్నా చాలా హ్యాపీగా ఏముందంటే మా పేరెంట్స్కి సన్మానాలు జరుగుతున్నాయి ఫర్ ది ఫస్ట్ టైం. మొన్న డిఎస్పి సార్ సన్మానం చేశారు, మొన్న ఎస్పి మ్యామ్ సన్మానం చేశారు మా మదర్కి అండ్ మా ఫాదర్కి. సో వాళ్ళకి సన్మానం జరగడం అది నా వల్ల అనేది చాలా ఆనందంగా ఉంది సార్. మీరు ఎక్స్పెక్ట్ చేశారా యూనివర్సిటీ స్థాయిలో ఒక ర్యాంక్ వస్తుందని, అది మొదటి ర్యాంక్ వస్తుందని? ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు సార్. నేను అంటే చిన్నప్పటి నుంచి నాకు నా 7th క్లాస్ నుంచి నేను ఎప్పుడూ టాపర్ కింద ఉన్నాను ప్రతి క్లాస్లోని. నా 10th స్కూల్ టాపర్ని, ఇంటర్లో కాలేజ్ టాపర్ని. కానీ యూనివర్సిటీ టాప్ అయితే వస్తాను అనుకోలేదు. అంటే ఇక్కడ కూడా మా కాలేజీలో టాపర్ అవుతాను లేదా విజయనగరంలో ఉన్న కాలేజెస్ అంతా టాప్ అవుతాను అనుకున్నాను, కానీ ఆంధ్ర యూనివర్సిటీ టాపర్ అయితే అవుతాను అనుకోలేదు. ఓకే. మీరు ఈ టాప్ రావడం వెనకాల మీ యాజమాన్యం అలాగే మీ పేరెంట్స్ కృషి ఏ విధంగా ఉంది? చాలానే ఉంది సార్ వాళ్ళది. ఫస్ట్ మా పేరెంట్స్ వచ్చేసరికి సొసైటీ అన్నప్పుడు కొంచెం ఏదో ఒక మాటలు అంటూనే ఉంటారు సార్, డిగ్రేడ్ చేయడానికి లేదా ఆడపిల్లలు చదవద్దని అదని ఇదని అంటూనే ఉంటారు. అందులో మా ఫినాన్షియల్ పొజిషన్ కొంచెం తక్కువ, సో ఇంకొంచెం ఎక్కువ అనేవారు. కానీ మా పేరెంట్స్ ఏవీ లెక్క చేయలేదు. మేము ముగ్గురం పిల్లలం, అయినా సరే మా ముగ్గురిని చదివించారు. ఏ రోజు ఆపలేదు ఆడపిల్లలని, మగపిల్లలని అది ఏం చూడలేదు. అండ్ మా సిస్టర్స్, మా సిస్టర్ కానీ మా బ్రదర్ కానీ ఇప్పుడు టాపర్ అన్నాక ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది సార్ అందరికీ. అది ఉన్నప్పుడు ప్రెషర్ అనేది బాగా క్రియేట్ చేస్తారు అందరూ.
ఆ ప్రెషర్ని నాకు తగ్గించేది మా అన్నయ్య మా అక్క. సో వాళ్ళు నువ్వు ఫెయిల్ అయిపోయినా పర్లేదు, నువ్వు ప్రెషర్ తీసుకోక, వాళ్ళకి ఒక భయం అనమాట నేనేమైపోతానో వీళ్ళు ప్రెషర్ వల్ల అని. సో ఎప్పుడు నా స్ట్రెస్ బస్టర్ వాళ్ళు. ఇక మేనేజ్మెంట్కి వచ్చేసరికి సార్ నేను మా డైరెక్టర్ సార్ శశిభూషణ్ గారు చాలా రుణపడి ఉంటాను. నేను ఎప్పుడు నా ఈ గ్రాడ్యుయేషన్లో సార్ నాకు ఫినాన్షియల్గా చాలా హెల్ప్ చేశారు అండ్ మోటివేషన్ కూడా. మా పేరెంట్స్ మా సిబ్లింగ్స్ తర్వాత అంత నమ్మకం పెట్టుకుంది భూషణ్ సార్ అనే నేను చెప్పగలను. ప్రతి దాంట్లో చాలా హెల్ప్ చేశారు. అండ్ మా డిపార్ట్మెంట్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ప్రతి ఫ్యాకల్టీ ఫ్రెండ్లీగా ఉంటారు, ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తారు. ఎస్పెషల్లీ మా క్లాస్ కోఆర్డినేటర్ పృథ్వీ సార్ కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు సార్. ఓకే, మీరు గ్రాడ్యుయేషన్లో టాపర్ అయ్యారు, మీ నెక్స్ట్ లక్ష్యం ఏంటి, అసలు ఏం సాధించాలనుకుంటున్నారు? నాకైతే ఎప్పుడు ప్లాన్ చేయదు, ప్లాన్ బి అలా పెట్టుకుంటాను సార్. ఎప్పుడు మనం చెప్పలేము ఒక్కటే అయిపోతుంది అని మనం చెప్పలేము. ప్రెజెంట్ అయితే నాకు ఆల్రెడీ ఒక యుఎస్లో ఒక యూనివర్సిటీలో 26 lakhs స్కాలర్షిప్తో ఒక సీట్ అనేది వచ్చింది ఎంఎస్లో బిజినెస్ అనలిటిక్స్. కానీ నాకున్న ప్రొఫైల్కి ఇంకా పెద్ద యూనివర్సిటీస్ కూడా ఛాన్స్ ఉందని చెప్పారు. సో 1 year ఆగిపోయి ఐఎల్స్ అండ్ జిఆర్ఈ అనేది నేను క్రాక్ చేసి ప్రిపేర్ అవుతున్నాను సార్. అండ్ నెక్స్ట్ థింగ్ ప్లాన్ బి కూడా ఉంది. యూపీఎస్సి కూడా నేను 3 months అయింది స్టార్ట్ చేశాను. సో 2 ఓకే, వెరీ గుడ్. అయితే యూనివర్సిటీ స్థాయిలో మీరు టాపర్ అయ్యారు, చాలా చక్కగా చదువుకున్నారు, 3 years చాలా చాలా విషయాలు నేర్చుకున్నారు. అలాగే సమాజంలో మన చుట్టుపక్కల చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాము. మీరు చదువుకున్న సబ్జెక్టులో ఏదైనా అంశాన్ని బేస్ చేసుకొని మన చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని ఏదైనా తీర్చిదిద్దుతాము అనే ఆలోచన ఏమైనా ఉందా మీరు నేర్చుకున్న నాలెడ్జ్ నుంచి? అవును సార్, ఇప్పుడు మా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సార్, మాకు ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో నిన్న ఫైనల్ ఇయర్లోనే మా క్లాస్ కోఆర్డినేటర్ సార్తోని అండ్ ఇంకో ఫ్రెండ్ జాన్సీ అనే అమ్మాయితోటి ఇంకా మాకు ఇక్కడ బీటెక్ రివీల్డ్ అయిన ఇంకో అన్నయ్య ఉన్నారు. సో మేమందరం కలిపి ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేసాం, క్లీమ్కారీ మార్కెటింగ్ సర్వీసెస్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేసాం. సో అదేంటంటే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, అంటే ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి. అంటే విజయనగరంలో మార్కెటింగ్ సర్వీసెస్ కంపెనీ మాదే ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను చాలామంది గర్ల్స్ అండ్ కాదు సార్ బాయ్స్ చాలామంది చూశాను మా దాంట్లో. వాళ్ళు పనిచేస్తూ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, స్ట్రగుల్ అయ్యి చదువుతున్న వాళ్ళు. సో నేను ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత నేను అలా ఫినాన్షియల్గా స్ట్రగుల్స్ పడుతున్న వాళ్ళకి నా వంతు సహాయం కింద బాగా చదువుకున్న వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాను సార్. ఓకే, ఇప్పుడు మీరు బీబీఏ చదివారు, జనరల్గా మనం ఇంటర్మీడియట్ అవ్వగానే ఆ స్ట్రీమ్ మీరు బైపీసీ చదివారంటే బైపీసీ స్ట్రీమ్కి వెళ్ళిపోతారు, నర్సింగ్ అను, ఇంకా స్థాయి మించి అయితే మెడిసిన్ అను, డిఫరెంట్ లేదంటే బీజెడ్సీకి వెళ్తారు, లేదంటే ఎంపీసీ వాళ్ళు ఇంజనీరింగ్ నెక్స్ట్ ఎక్సెట్రా పోతారు. మీరు బీబీఏ అంటే చాలా తక్కువ మంది ఇందులోకి వచ్చేది కూడా చాలామందికి అవేర్నెస్ ఉండదు. సో మీ సిబ్లింగ్స్ అయితే కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా మీకున్న పరిస్థితుల్లో మీకు ఇటువైపు రావాలని ఉంది, అప్పటికే మీకు అవేర్నెస్ ఉంది. అయితే ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి యువతకి ఇటువైపు రమ్మని మీరు ఎలా చెప్పగలుగుతారు? సార్ ఇప్పుడు జనరల్గా మన ఇండియన్ టిపికల్ పేరెంట్స్ మైండ్ సెట్ కానీ ఎలా తయారైందంటే ఒక ర్యాట్ రేస్లో తయారైంది సార్. అంటే ఇప్పుడు ఎంపీసీ అయితే ఇంజనీరింగే చేయాలి, ఈ బైపీసీ చేస్తే ఒక డాక్టర్ అవ్వాలి లేదా ఫార్మసీ వైపు వెళ్ళాలి, ఒక టిపికల్ మైండ్ సెట్ అనేది తయారైపోయింది సార్. కానీ మనకేం ఇష్టం అనేది ఒకసారి ఆలోచిస్తే మనం ఏదైనా చేయగలం సార్. ఇప్పుడు బీబీఏ చాలామందికి అవేర్నెస్ తక్కువ ఉంది, కానీ బీబీఏలో వస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మనకి ఒక ప్రొఫెషనల్గా ఎలా మనం మారాలి అనేది బాగా నేర్పిస్తారు సార్. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, నేనైతే అంటే అందరినీ రమ్మని చెప్పను, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ బిజినెస్ చేయడంలో కానీ లేదా లీడర్షిప్ స్కిల్స్ పెంచుకోవాలి, ఒక మేనేజర్ లెవెల్ పొజిషన్స్కి వెళ్ళాలి, ఒక సీఈఓ ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం బీబీఏ చూస్ చేసుకోవచ్చు సార్. ఓకే, ఇప్పుడు సమాజంలో మీరు కూడా చూస్తుంటారు, న్యూస్లో చూస్తుంటారు, అంటే బాగా మన సమాజాన్ని పట్టి పీడిస్తున్నది ఏంటంటే మెయిన్ డ్రగ్స్ ఒకటి, 2 బెట్టింగ్. సో ఇప్పుడే మీరు చదువుతున్నారు, మీకంటే మేము ముందు చదువుకొని బయటకు వచ్చేసాము, ఇప్పుడు మీరు చదువుతున్నారు, ఇప్పుడు ఎక్కువ గ్రాడ్యుయేషన్ లెవెల్లో డ్రగ్స్ అండ్ బెట్టింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మీ పరిధిలో ఈ రకంగా మీరు ఎవరినైనా చూసారా, వాళ్ళకి ఏం చెప్తారు? నా స్టడీస్లో కానీ నేను ఎప్పుడు నా పరిధిలో నేను ఎవరిని చూడలేదు సార్, బెట్టింగ్ కానీ డ్రగ్స్ కానీ. కానీ ఇన్ కేస్ ఉన్న వాళ్ళకైతే నేను ఒకటే చెప్పాలని, వార్తల్లో చూసుంటారు రోజు, వార్తల్లో చూశాను కానీ డైరెక్ట్గా అయితే నేను ఎప్పుడు ఎవరిని చూడలేదు సార్. ఇప్పుడు ఒకటే సార్, ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్నారంటే ఏదో డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. అంటే ఈ ప్రెషర్ని ఏమీ తీసుకోకుండా ఉండి ఇంకా
ఉంటే బాగుంటుంది సార్. ఇప్పుడు బెట్టింగ్ అనేవాళ్ళు తొందరగా డబ్బులు సంపాదించాలనే వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అలా అలా సంపాదించే డబ్బులు ఎప్పుడు మిగలదు. సో బెట్టింగ్ ఈ డ్రగ్స్కి దూరంగా ఉంటే చాలా మంచిదని చెప్తాను. ఓకే, మీరు టాపర్గా నిలిచారు, నెక్స్ట్ జనరేషన్ యువతకి మీరు ఇచ్చే సలహా ఏమిటి? నేను ఇచ్చా సార్, మార్క్స్ అనేవి ఎప్పుడూ ఇంపార్టెంట్ కాదు సార్. చెప్పడానికి అంటే మళ్ళీ అంటారు టాపర్ అవి నువ్వుకే నువ్వు చెప్తావు మార్క్స్ ఇంపార్టెంట్ కాదని, కానీ నిజంగా చెప్తున్నాను మార్క్స్ అనేవి ఎప్పుడు ఇంపార్టెంట్ అనేది కాదు, స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు 99% ఉందనుకుందాం, నన్ను నించోబెట్టేసి ఇంకొకరికి పూర్తిగా స్కిల్స్ ఉన్న వాళ్ళు నించోబెడితే నా మార్క్స్ ఎక్కడ పనికిరావు సార్. ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళే నిలబెడతారు. సో మీకు 60% 70% మెయింటైన్ చేస్తూ హై స్కిల్స్ ఉంటే నాకన్నా మీరే తోపులు అవుతారు. ఓకే, సీతం కాలేజ్ గురించి 1 వర్డ్లో చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? లైఫ్ 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 ఇస్తుంది, లైఫ్ ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రమ్య, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ గోల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నాయుడు ఎగ్జామ్ వారియర్స్.